वेलकम टू तेलुगु करंट अफेयर्स। ई रोज मनम 27th जुलाई 2020 की संबंधी ईनाडु एडिटोरियल अनालिसिस चूस्तुन्नामु। पार्टी फिराइंपु निरोधक चट्टम गुरिंची मात्लाडुकोबोतुन्नाम। सो प्रधानंगा ई रोज पॉलिटी की संबंधी पेद्द मोत्तंलो चर्चलो उन्न अंशालु ओक नालुगु अंशाल्नि मनं गमनिस्ते, ఒకటి పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టం, రెండవ అంశం గవర్నర్ వ్యవస్థ, మూడవ అంశం రాష్ట్ర ఎన్నికల కమిషన్, నాలుగవ అంశం కేంద్ర రాష్ట్ర సంబంధాలు। సో ఈ నాలుగు అంశాలకు సంబంధించి రాబోయే ఎగ్జామ్ కి ఒక ముఖ్యమైన టాపిక్స్ మనం గుర్తుంచుకోవాలి। సో దీనిపై కొంత అవగాహన పెంచుకునే ప్రయత్నం చేయాలి। సో అందులో ఒక టాపిక్ పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టం గురించి మనం ఈ రోజు బ్రీఫ్ గా డిస్కస్ చేద్దాం। సో ఈ యొక్క పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టం అనేది ఎందుకు వచ్చింది చర్చలోకి అంటే, ప్రధానంగా గత కొన్ని నెలలుగా దేశంలోని వివిధ రాష్ట్రాల్లో జరుగుతున్న రాజకీయ మనం గమనిస్తే, కర్ణాటక రాష్ట్రంలో ముందు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలో కొనసాగుతుండగానే కాంగ్రెస్ పార్టీలో కొంత చీలిక ఏర్పడి ఆ చీలిక వర్గం బయటికి వెళ్లిపోవడం ద్వారా మైనారిటీలో పడిపోయింది, ఫలితంగా బీజేపీ అధికారంలోకి వచ్చింది। సో ఇక్కడ పార్టీ ఫిరాయింపులు జరిగాయి అని చెప్తున్నారు। అదే అంశము మధ్యప్రదేశ్ లో జరిగింది తర్వాతి కాలంలో। మధ్యప్రదేశ్ లో జ్యోతిరాదిత్య సింధియా గారి నేతృత్వంలో కొంతమంది చీలిక ఏర్పడిన తర్వాత శివరాజ్ సింగ్ చౌహాన్ గారి నేతృత్వంలో ఈ రోజు ప్రభుత్వం ఏర్పడింది। అదే క్రమంలో ఈ రోజు రాజస్థాన్ ని గమనిస్తే సచిన్ పైలట్ గారి నేతృత్వంలో కొంతమందితో చీలిక ఏర్పడింది। అతను బీజేపీకి సపోర్ట్ చేస్తాడా లేదా అనే విషయం అంబిగ్విటీలో ఉన్నప్పటికీ పార్టీ ఫిరాయింపులు అనే అంశం అనేది చర్చలోకి వచ్చింది। అదే క్రమంలో మనం తెలంగాణ రాష్ట్రాన్ని చూస్తే, తెలంగాణ రాష్ట్రంలో 2018 లో ఎన్నికలు పూర్తైన తర్వాత టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, కానీ ప్రతిపక్ష పార్టీగా ఉన్న కాంగ్రెస్ పార్టీ నుంచి 2/3 వంతు మంది ఎమ్మెల్యేలు టిఆర్ఎస్ పార్టీలోకి షిఫ్ట్ అయ్యారు, ఫలితంగా వాళ్ళపై పార్టీ ఫిరాయింపు వర్తించదు అని చెప్తున్నాం। అదే విధంగా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ని గమనిస్తే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ యొక్క వైఎస్ఆర్సిపి అధికారంలో ఉంది, టీడీపీ పార్టీకి చెందిన కొంతమంది ఎమ్మెల్యేలు పరోక్షంగా వైఎస్ఆర్సిపికి సపోర్ట్ చేస్తున్నారు, ఇది పార్టీ ఫిరాయింపులే అని చెప్పేసి ఆరోపణలు వస్తున్నాయి। సో ఈ క్రమంలో ఈ అన్ని అంశాలను మనం గమనిస్తే దేశంలో పెద్ద మొత్తంలో చర్చలో ఉన్న అంశంగా దీన్ని గుర్తించవచ్చు। సో ఈ క్రమంలో అసలు పార్టీ ఫిరాయింపు అంటే ఏంటి, ఎప్పుడు వర్తిస్తుంది, ఎప్పుడు వర్తించదు, ఈ రోజు దానికి సంబంధించి చేయాల్సిన కొన్ని సంస్కరణలు ఏంటి అనే విషయాల గురించి మనం మాట్లాడుకోబోతున్నాం। సో ప్రధానంగా పార్టీ ఫిరాయింపు అంటే ఏంటి అంటే, ఒక రాజకీయ పార్టీ తరపున ఎన్నికైన ప్రజాప్రతినిధి గనక అతడు నైతిక రాజకీయ విలువలు పాటించకుండా మరియు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ప్రవర్తిస్తూ అవకాశవాద రాజకీయాలతో తన యొక్క పార్టీలో అస్థిరత్వం సృష్టించడానికి ప్రయత్నం చేస్తే అతనిపై, మీన్స్ ఆ ప్రజాప్రతినిధిపై సంబంధిత పార్టీ యొక్క అధ్యక్షుడు ఆ సభకి అధ్యక్షుడిగా ఉన్న అతనికి కంప్లైంట్ చేస్తారు। సో ఆ సభ అధ్యక్షుడు తన విచక్షణ మేరకు ఆ యొక్క వ్యక్తిపై అనర్హత విధించవచ్చు అని చెప్తోంది పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టం। అయితే ఈ యొక్క పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టం అనేది ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది అంటే, 1985 రాజీవ్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ గా ఉన్న సమయంలో 52వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టాన్ని చేశారు। అయితే ఈ పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టం చేసినప్పటికీ కాలక్రమంలో ఈ యొక్క పార్టీ ఫిరాయింపులు అనేది ఆగలేదు అని చెప్పేసి దానికి కొన్ని సవరణలు చేయాలి అని చెప్పేసి 2003 సంవత్సరంలో 91వ రాజ్యాంగ సవరణ ద్వారా కొన్ని సవరణలు చేశారు। సో ప్రస్తుతం ఉన్న అంశాలు ఏంటంటే, ఎప్పుడు పార్టీ ఫిరాయింపు వర్తిస్తుంది, ఎప్పుడు వర్తించదు అనే విషయాన్ని మనం కొన్ని గమనిస్తే, ప్రధానంగా ఇందాక మనం చెప్పుకుంటున్నాం తెలంగాణ రాష్ట్రంలో 2/3 కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, 2/3 వంతు మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లోకి చేరారు, వాళ్ళపై వర్తించదు అని చెప్తున్నాం। సో అదే మన మొదటి పాయింట్, 2/3 వంతు మంది శాసనసభ్యులు ఇతర పార్టీలోకి మారితే వాళ్ళపై పార్టీ ఫిరాయింపు వర్తించదు అని చెప్తున్నాం। అంతేకాకుండా ఒక రాజకీయ పార్టీ తరఫున ఎన్నికైన వ్యక్తి ఎవరైతే ఉంటారో ప్రజాప్రతినిధి, ఆ ప్రజాప్రతినిధి యొక్క బిహేవియర్ నచ్చక సంబంధిత రాజకీయ పార్టీ తనంత తానుగా ఆ వ్యక్తిని సస్పెండ్ చేస్తే అతనిపై కూడా పార్టీ ఫిరాయింపు వర్తించదు। ఒకవేళ ఒక నామినేటెడ్ మెంబర్, లోక్సభలో చూస్తే ఈరోజు 2 నామినేటెడ్ మెంబర్స్ ఉంటారు, రాజ్యసభలో 12 మంది ఉంటారు। సో ఈ నామినేటెడ్ మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు గనక 6 నెలల లోపు ఏదైనా రాజకీయ పార్టీలో చేరితే వాళ్ళపై కూడా ఈ యొక్క పార్టీ ఫిరాయింపు చట్టం అనేది వర్తించదు। అయితే ఎవరిపై వర్తిస్తుంది మరి అని అంటే, ఈ యొక్క ఒకవేళ ఒక ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తాము ఏ పార్టీ నుంచి అయితే ఎన్నికయ్యామో ఆ పార్టీకి తమంత తాముగా రాజీనామా చేస్తే వాళ్ళపై వర్తిస్తుంది, అదే వాళ్ళని పార్టీ బహిష్కరిస్తే వాళ్ళపై వర్తించదు। సో వాళ్ళు తమంత తాముగా రాజీనామా చేస్తే పార్టీ ఫిరాయింపు వర్తిస్తుంది। అంతేకాకుండా ఎన్నికైన పార్టీని విడిచి ఇంకో పార్టీలో చేరినప్పుడు, మీన్స్ ఇందాక చెప్పుకున్నాం మనం,
అంతేకాకుండా పార్టీ గనక విప్ అనేది జారీ చేసిన తర్వాత ఆ విప్ ని సంబంధిత సభ్యులు ధిక్కరిస్తే దానిపై కూడా పార్టీ ఫిరాయింపు వర్తింప చేయవచ్చు ఒకవేళ నామినేటెడ్ మెంబర్ 6 నెలల లోపు ఏదైనా పార్టీలో జాయిన్ అయితే వర్తించదని చెప్పాం కానీ 6 నెలల తర్వాత అతను ఏదైనా పార్టీలో జాయిన్ అయితే అతనిపై పార్టీ ఫిరాయింపు వర్తిస్తుంది అదే విధంగా ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి ఒక ఇండిపెండెంట్ గా గెలిచిన అభ్యర్థి గనక ఏదైనా రాజకీయ పార్టీలో చేరితే అతనిపైన పార్టీ ఫిరాయింపు వర్తిస్తుంది అని చెప్తున్నాం సో ఈ యొక్క పార్టీ ఫిరాయింపు కి సంబంధించి సంబంధిత పార్టీ అధ్యక్షుడు కంప్లైంట్ చేస్తాడు అని చెప్పాం స్పీకర్ నిర్ణయం తీసుకుంటాడు అని చెప్పాం అయితే ఈ నిర్ణయాధికారం స్పీకర్ కు కట్టబెట్టినప్పటికీ ఎంత కాలం లోపు నిర్ణయం తీసుకోవాలి అనే అంశంపై రాజ్యాంగంలో క్లారిటీ లేదు మీన్స్ ఆ 10వ షెడ్యూల్ లో చేర్చిన ఈ యొక్క పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టంలో క్లారిటీ లేదు అని చెప్తున్నాం అయితే దీనికి సంబంధించి రెండు కేసులు మనం ఇక్కడ చూస్తున్నాం ఒకటి కివోటో ఉలాహాన్ వర్సెస్ జుచిల్ 1993 లో వచ్చిన కేసు ఇది యాక్చువల్ గా ఈ కేసులో చెప్పిన అంశం ఏంటంటే స్పీకర్ ఏదైతే నిర్ణయం తీసుకుంటారో ఆ నిర్ణయం అనేది పూర్తిగా కంప్లీట్ కాదు దానిపై న్యాయ సమీక్ష జరిపే అధికారం కోర్టుకు ఉంది అని చెప్పేసి ఈ కివోటో ఉలాహాన్ కేసులో సుప్రీంకోర్టు తీర్పునిచ్చిన పరిస్థితి అదేవిధంగా ప్రకాశ్ సింగ్ బాదల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు సో దీంట్లో ఏంటంటే ఒక రాజకీయ పార్టీ తరపున ఎన్నికైనంత మాత్రాన ఆ వ్యక్తి తన భావ ప్రకటన స్వేచ్ఛను కోల్పోడు భావ ప్రకటన స్వేచ్ఛ ఏదైతే ఉందో భావ ప్రకటన స్వేచ్ఛ లేకుండా పార్టీ చెప్పిందే మాట్లాడాలి అంటే అతను రాజకీయ పార్టీ ప్రతినిధి అవుతాడు కానీ ప్రజా ప్రతినిధి కాలేడు అని చెప్పేసి కోర్టు అన్నది సో ఆ క్రమంలో సభాధ్యక్షుడు ఎప్పుడైతే నిర్ణయం తీసుకుంటుంటాడో ఆ నిర్ణయం తీసుకునేటప్పుడు ఆ వ్యక్తి యొక్క భావ ప్రకటన స్వేచ్ఛ హరించబడకుండా చూస్తూ అతనిపై నిర్ణయం తీసుకోవాలి అని చెప్పేసి ఈ ప్రకాశ్ సింగ్ బాదల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అనే కేసులో సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది అంతేకాకుండా 105వ ఆర్టికల్ ప్రకారంగా పార్లమెంట్ సభ్యులు కొన్ని స్పెషల్ ప్రివిలేజెస్ పొందుతారు సో ఆ స్పెషల్ ప్రివిలేజెస్ ప్రకారంగా కూడా చూస్తూ ఈ యొక్క నిర్ణయం తీసుకోవాలి అని చెప్పింది ఈ యొక్క ప్రకాశ్ సింగ్ బాదల్ కేసులో సో ఈ క్రమంలో ఈ అంశాలు ఏవైతే ఉన్నాయో కేసులు కానీ ప్రస్తుత అంశాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నిటిపై ప్రస్తుతం కొన్ని ఉల్లంఘనలు జరుగుతున్నాయి అని చెప్తున్నారు మరి ఏంటి ఆ ఉల్లంఘనలు దానికి సంబంధించి తీసుకోవాల్సిన సంస్కరణలు ఏంటి అనే కొన్ని విషయాల్ని మనం ఇక్కడ చూద్దాం సో దీని గురించి కొన్ని సంస్కరణలు ప్రపోజ్ చేస్తున్నారు ఏంటి ఆ సంస్కరణలను చూస్తే ప్రధానంగా ఏంటంటే సహజ న్యాయ సూత్రాలు అని చదువుకుంటాం మనం ఏ వ్యక్తి తన సొంత కేసుకు జడ్జిగా ఉండరాదు అని చెప్పేసి సహజ న్యాయ సూత్రాల్లో ఒక పాయింట్ సో తమ ప్రమేయం ఉన్న ఆసక్తి ఉన్న వివాదంలో అదే వ్యక్తి న్యాయమూర్తిగా ఉండరాదు అని చెప్పేసి సహజ న్యాయ సూత్రం చెప్తుంది సో ఇదే సహజ న్యాయ సూత్రాన్ని ఈరోజు పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టాన్ని కూడా వర్తింపజేయాలి స్పీకర్కే సోల్ రెస్పాన్సిబిలిటీ ఇవ్వడం సరైన విషయం కాదు అని చెప్తున్నారు సో ప్రధానంగా ఈరోజు స్పీకర్ ఏంటి అధికార పార్టీ తరఫున ఎన్నికైన వ్యక్తి సో ఈ అధికార పార్టీ తరఫున ఉన్న వ్యక్తి అధికార పార్టీకి అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు ప్రతిపక్ష పార్టీ తరఫున వచ్చిన కంప్లైంట్స్ ఏవైతే ఉంటాయో పార్టీ ఫిరాయింపుకి సంబంధించి వాటిని ఎప్పుడు కూడా దాన్ని ఆ యొక్క ఫిరాయింపులకి సంబంధించిన అంశంని చర్చలోకి తీసుకోవట్లేదు దానిపై నిర్ణయం తీసుకోవట్లేదు కేవలం అధికార పార్టీ తరఫున ఏమైనా కంప్లైంట్స్ వస్తే మాత్రం దానిపైన వెంటనే నిర్ణయం తీసుకుంటున్నారు ఉదాహరణకి ఈరోజు చూస్తే కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి చీలిపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళపై ఇమ్మీడియట్ గా నిర్ణయం తీసుకొని వాళ్ళని డిస్క్వాలిఫై చేశారు ఈ రోజు రాజస్థాన్ లో కూడా చూస్తే రాజస్థాన్ లో సచిన్ పైలట్ నేతృత్వంలోని కొంతమంది ఎమ్మెల్యేలు సైడ్కి వెళ్ళారు వాళ్ళపైన నిర్ణయం తీసుకోవడానికి స్పీకర్ రెడీ అయ్యాడు దానికి సంబంధించి ఈరోజు సుప్రీంకోర్టులో స్టే ఇవ్వడం జరిగింది సో దీనిపై కూడా కొంత చర్చ జరుగుతోంది యాక్చువల్గా సుప్రీంకోర్టు దీంట్లో ఇన్వాల్వ్ అవ్వచ్చా లేదా అనే విషయం కూడా తెలియదు ఎందుకంటే ఈ యొక్క చట్టం ప్రకారంగా ఏంటి కంప్లీట్ గా సోల్ రెస్పాన్సిబిలిటీ గివెన్ టు ఈ యొక్క స్పీకర్ కానీ స్పీకర్ నిర్ణయం తీసుకోకముందే న్యాయస్థానం ఇంటర్ఫియర్ అవ్వచ్చా లేదా అనే విషయంపై చర్చ నడుస్తోంది అంతేకాకుండా ఇంకా చెప్తున్న అంశం ఏంటంటే పార్టీ ఫిరాయింపు చట్టానికి సంబంధించి ఈ విధంగా ఈ యొక్క స్పీకర్కి సోల్ రెస్పాన్సిబిలిటీ ఇవ్వకుండా రాష్ట్రంలో గవర్నర్కి కేంద్రంలో రాష్ట్రపతికి ఈ యొక్క అధికారం ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలి అంటున్నారు ఇంకొక సంస్కరణ ఏం చెప్తున్నారు వేరే వాళ్ళు చెప్తున్న అంశం ఏంటంటే ఈ యొక్క రాష్ట్రపతి దీనిపై నిర్ణయం తీసుకునేటప్పుడు తన పూర్తిగా తన స్వంతంగా నిర్ణయం తీసుకోకుండా ఒక కమిటీ సూచన మేరకు నిర్ణయం తీసుకోవాలి అని చెప్తున్నాడు ఎవరుంటారు ఆ కమిటీలో ఉభయ సభల అధ్యక్షులు ప్రతిపక్ష పార్టీల నేతలు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఇద్దరు న్యాయ కోవిధులు వీళ్ళందరి సూచనలను రాష్ట్రపతి తీసుకొని దాన్ని ఎలక్షన్ కమిషన్తో డిస్కస్ చేసి నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి ఒక సంస్కరణ ప్రపోజల్ ఇదంతే ఇదేమి ఇంప్లిమెంటేషన్ అయింది కాదు అంతేకాకుండా ఎన్నికల్లో మూడో అంశం ఏంటంటే ఎన్నికలలో కూటమిగా పోటీ చేస్తాయి పార్టీలు కూటమిగా పోటీ చేసిన తర్వాత కొన్ని రోజులకు పార్టీ ఒక పార్టీ ఆ యొక్క కూటమి నుంచి బయటకు వచ్చేస్తుంది ఏదైతే పార్టీ ఆ విధంగా సపరేట్ అయిపోతుందో ఆ పార్టీపై కూడా ఈ యొక్క పార్టీ ఫిరాయింపు వర్తింప చేయాలి అని చెప్పేసి చెప్తున్నారు సంస్కరణ అదేవిధంగా
ఎవరైతే పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన వారు ఉంటారో వాళ్ళకి సంబంధించి అప్పుడు డిస్క్వాలిఫై చేసి వాళ్ళ యొక్క పదవిని తొలగించడమే కాదు రాబోయే 6 సంవత్సరాల పాటు కూడా వాళ్ళపై ఈ వాళ్ళు ఎన్నికల్లో పాల్గొనకుండా నిషేధం విధిస్తే బాగుంటుంది అని చెప్పేసి ఈ విధంగా కొన్ని సంస్కరణలు అనేవి ప్రపోజ్ చేయబడ్డాయి. అయితే ఇవేవి ఇంప్లిమెంటేషన్ లోకి రాలేదు. ప్రస్తుతం మనం ఇంతకు ముందు స్లైడ్ లో మాట్లాడుకున్న అంశాలే ఈ రోజు ఇంప్లిమెంటేషన్ లో ఉన్నాయి. కానీ అవి పూర్తి స్థాయిలో అమలు జరగకపోవడం వల్ల ఈ రోజు పార్టీ ఫిరాయింపులు పెద్ద మొత్తంలో జరుగుతున్నాయి. కాబట్టి ఆ యొక్క చట్టంలో కొన్ని మార్పులు చేయాలి, దాన్ని కొంత కఠినంగా ఉండే విధంగా చేయాలి అని చెప్పేసి నిపుణులు చెప్తున్న పరిస్థితి. సో ఇదండి ఈ రోజు వచ్చిన ఎడిటోరియల్ అంశము. నెక్స్ట్ ఇంకో ఎడిటోరియల్ తో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ.